రామ్టాక్కి తిరిగి స్వాగతం. ప్రశాంత్ కిషోర్ ఒకనాడు ఎన్నికల వ్యూహకర్త, నేడు ఫక్తు రాజకీయవాది, రాజకీయవేత్తనండి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది 10 సంవత్సరాలండి. ప్రశాంత్ కిషోర్ వచ్చి భారత ఈ ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఎన్నికల వ్యూహకర్తగా 10 సంవత్సరాలు అవుతుంది. 2013 ఒక సంవత్సరానికి ఎక్స్ట్రా. సో కాబట్టి 10 సంవత్సరాల్లో ఇంత క్విక్ దీంట్లో ఈ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఏ మాటకు ఆ మాట కుప్పాల. పీకే అంటారు ఈయన పాపులర్గా. పీకే అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే ఆయన ప్రతిభని మాత్రం ఎవరు కాదని లేరు. మరి ఇంత ఫాస్టెస్ట్ దీంట్లో 2013లో ఐపాక్ పెట్టాడు, 2014లో మోడీకి వ్యూహకర్తగా ఉన్నాడు, అదే మళ్ళీ 2015కి వచ్చేటప్పటికి మోడీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్కి వ్యూహకర్తగా ఉన్నాడు, ఆ తర్వాత ఒకరంటి జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అసలు ఆయన దగ్గర ఆయన కాంట్రాక్ట్ చేయని రాజకీయ నాయకుడు లేడండి. ఆ స్థాయికి ఎదిగాడు ఒక్కసారి ఎది మరి పీకే ప్రశాంత్ కిషోర్. మరి ఆయన అటువంటి వ్యక్తిని చివరికి ఈయన ప్రతిభని గుర్తించి నితీష్ కుమార్ ఏకంగా తన దగ్గరకు పిలుచుకొని ఏకంగా వైస్ ప్రెసిడెంట్ చేశాడు, పార్టీకి వైస్ ప్రెసిడెంట్ చేశాడు. మరి అక్కడేదో విభేదాలు వచ్చినాయి, ఏమొచ్చినాయో తెలియదు. బయటకు వచ్చింది మాత్రం ఈయన నితీష్ కుమార్ సిఏఏకి మద్దతు ఇచ్చాడు కాబట్టి నేను వ్యతిరేకించి రాజీనామా చేస్తున్నానని ఆ లోపల వాళ్ళు బహిష్కరించారు ఆయన్ని. సరే ఆ తర్వాత అసలు బీహార్ అంటే ఈయన బేసికల్లీ బీహార్ ఆయన బక్సర్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఈయన అక్కడ ఏం చేశాడు, ఆయన ముందు బీహార్కి బాత్ అనే ఏదో పెట్టాడు కొన్నాళ్ళు సంభాషణలు మన్ కీ బాత్ లాగా. తర్వాత 2022 అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొత్తం రాష్ట్రం మొత్తం పాదయాత్రకు అంకురార్పణ చేశాడు, మొత్తం తిరిగాడు ఆ బీహార్లో. ఎవరు ఈ ఇటీవల కాలంలో ఈ పద్ధతుల్లో తిరిగిన వాళ్ళు ఎవరూ లేరండి. ప్రతి గ్రామం చిన్న చిన్న పట్టణాలతో సహా అన్ని తిరిగినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాడంటే 2024 వచ్చే గాంధీ జయంతికి కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నానని చెప్పాడు. ప్రతి గ్రామంలో కేడర్ ఉంది ఆయనకి, ప్రతి వార్డులో కేడర్ ఉంది ఆయనకి. ఇవాళ దాంట్లో భాగంగానే మొన్న ఆదివారం పోయిన ఆదివారం ఆయన పాట్నాలో పెద్ద కన్వెన్షన్ పెట్టాడు. జిల్లా బ్లాక్ స్థాయి ఆఫీస్ బేరర్లను అందరిని పిలిచి వేలాది మంది వచ్చారు, కన్వెన్షన్ పెట్టాడు. అది చూసే జనాలకి కళ్ళు తిరిగిపోయినాయి, ఏంటి ప్రశాంత్ కిషోర్కి ఇంతమంది జనం ఉన్నారా అనేది. సరే అంటే ఎక్కడ అసలు చాలా మార్పు వస్తూ ఉంది. జనం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాక్యూమ్ ఉంది బీహార్లో. నితీష్ కుమార్ ఏమో టోటల్ అవుట్డేటెడ్ అయిపోయాడు, కరప్ట్ కాపోవచ్చు కానీ అధికారం కోసం పల్తూరామ్ అయ్యాడు. దాంతోపాటు ఎక్కడ ఏ ఆయన పాలసీస్ ఏం ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడితే ఇంత పేదరికం ఇందులో ఎందుకుంటారు జనం. పక్కనున్న యూపీలోనేమో యోగి అద్భుతంగా ఆర్థిక ప్రగతి తీసుకొస్తుంటే ఈయన తీసుకురాలేపాడు. సో కాబట్టి వాళ్ళ జనం కూడా వాక్యూమ్ ఉంది అక్కడ. ఆర్జేడీ అంటే లల్లు ప్రసాద్ అందరికి తెలిసిందే, అవినీతి చేయటంలో ఎంత సిద్ధహస్తులు అందరికి తెలిసిందే. అందుకని కరెక్ట్ టైం సూట్ చేసుకున్నాడు ప్రశాంత్ కిషోర్. సో కాబట్టి దాంట్లో భాగంగా జరిగే సదస్సు, సదస్సు ఏర్పడకముందే సంచలనం సృష్టిస్తున్నాడు అండి ఆయన పార్టీ ఏర్పడకముందే. ఈ కన్వెన్షన్కి ముందు రోజు చాలా నోటబుల్ ఫిగర్స్ చేరారు. ఎక్స్ ఐపీఎస్ ఆఫీసరు ఆనంద్ మిశ్రా, ఈయన్ని అస్సాం సింహం అనేవాళ్ళు, ఎందుకంటే అస్సాం సింహం లాగా అక్కడ అద్భుతంగా పాపులారిటీ సంపాదించాడు. అన్నామలై ఎట్లయితే కర్ణాటకలో సంపాదించాడు అట్లా ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన పోయినసారి ఇండిపెండెంట్గా బక్సర్లో పోటీ చేశాడు. అట్లానే జియావుద్దీన్ ఖాన్ ప్రస్తుత జనతాదళ్ యూకి ప్రధాన కార్యదర్శి,
ఆయన జాయిన్ అయ్యాడు. తర్వాత అసలు కర్పూరి ఠాకూర్ మనవరాలు డాక్టర్ జాగృతి ఠాకూర్, ఆవిడ జాయిన్ అయింది. ప్రొఫెసర్ రాంబలి సింగ్ చంద్రవంశ్, ఈయన యాక్చువల్గా ఈబీసీ అతిపెద్ద కమ్యూనిటీ, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి అక్కడ అంటారు బీహార్లో, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనుకోండి. సో 36% ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకి ఆర్జేడీలో ఈ ఈబీసీ సెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, పార్టీ బహిష్కరించింది ఈ మధ్య. సో చాలా నోటబుల్ ఫిగర్స్ జాయిన్ అవుతున్నారు. అసలు ఈయన ఆబ్జెక్టివ్స్ కూడా తమాషగా ఉన్నాయి, బీహార్కి సూట్ అవుతుంది. మనం ఇక్కడ అది కరెక్ట్ కాపోవచ్చేమో నాకు తెలీదు. ఏంటంటే జనాభాలో ఏ కులం ఎంత ఉంటే అంతమందికి వాళ్ళకి ఇస్తాను, అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారో దానికి తగ్గ సీట్లు క్యాండిడేట్స్ ఇస్తాను, ఎమ్మెల్యే సీట్లు. అట్లానే ఈబీసీలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, 70 మంది పైగా ఇస్తానంటున్నాడు ఈబీసీలకి. అది బాగా అట్రాక్టివ్గా ఉంది. దళితులు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత ఇస్తాను, ముస్లింలు ఎంతమంది ఉంటే అంత ఇస్తానని చెప్పి బీహారీకి బాగా నచ్చింది అటువంటిది. తర్వాత ఆయన ప్రధానంగా ఫోకస్ ఎడ్యుకేషను, హెల్త్ కేరు, ఎంప్లాయ్మెంట్, ఈ మూడింటి మీద చేసుకుంటా పాదయాత్రలు చేశాడు. తర్వాత లోకల్ ఇష్యూస్నే ప్రధానంగా చెప్పుకుంటా వచ్చాడు. దేశ రాజకీయాలు ఇవన్నీ చెప్పకుండా ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని గురించే మాట్లాడాడు కాబట్టే వచ్చారు. వాళ్ళ ప్రతి గ్రామంలో కేడర్ ఏర్పడిందండి ఆయనకి. పార్టీలకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా, ఈయన ఎట్లా ఉంటాడో అర్థం కావట్లేదు. ఏంటంటే ఎవరికి నష్టమో తెలియట్లేదు. ఆర్జేడీ ఏమో చాలా హార్ష్గా రియాక్ట్ అయింది. ఏమని, అసలు ఈ ప్రశాంత్ కిషోరు ఏం క్యాస్టో చెప్పడానికి ప్రయత్నం చేసింది ఆర్జేడీ. అంటే ఈయనేమి పెద్ద వెనకబడిన వర్గాలకి దళితులకి ప్రేమ చూపిస్తున్నాడు కానీ ఈయన అప్పర్ క్యాస్ట్ అని చెప్పాలనే ఉద్దేశంతో ఈయన ప్రశాంత్ కిషోర్ పాండే అని సంబోధించింది. అప్పటిదాకా ఆయన ఎప్పుడు దాన్ని చెప్పుకోలేదు అసలు ఆయన. అంటే చూడండి ఎట్లా ఉంటాయి రాజకీయాలు. సరే జనతాదళ్యూ భయం ఏంటి, జనతాదళ్యూలో పనిచేశాడు, దాని ఇన్నర్ సర్కిల్ ఆ వ్యవహారాలను తెలిసిన వాడు. ఈబీసీల మీద జనతాదళ్యూ అయ్యో ఆధారపడింది, వాళ్ళని కొల్లగొట్టేటట్టున్నాడు. తర్వాత అసలు బీజేపీకి ఉన్న పరిస్థితి ఏంటి, అసలు అప్పర్ కాస్ట్లకి కోర్ బేస్ బీజేపీ, మరి వాళ్ళు ఈయన కూడా దానికి సంబంధించిన వాడే. వాళ్ళల్లో కూడా, ఎందుకంటే ఇది ఇక్కడ పార్టీ కాదండి, జనం కూడా విసిగిపోయారు బీహార్ రాజకీయాలతోటి. ఎవడైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ మీద నమ్మకం కుదరాలి, అయితే కొత్త వాళ్ళు రాగానే ప్రతి వాళ్ళు జాయిన్ గారుగా వాళ్ళ మీద నమ్మకం కుదిరితే వాళ్ళ వైపు వెళ్ళటానికి యువకులు అయితే ముందు ఇప్పటికే వచ్చారు. మొత్తం మీద ఆ మార్పు దిశగా ప్రజలు అడుగులేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మాత్రం చూస్తూ ఉంటే తనకి నేను చెప్పాను కదా బీహారు కావటం, ఇంకొక ఆయన చెప్పే పాయింట్లు తమాషగా ఉన్నాయి. నేను ఏ పోస్టు తీసుకోను, మొట్టమాట ఈ పార్టీ అధ్యక్షుడిగా దళితుని చేస్తాను, కేసీఆర్ లాగా కాదు నిజంగానే చెప్తున్నాడు, దళితుని చేస్తాను, సంవత్సరానికి ఒక సామాజిక వర్గానికి ఇస్తాను. 5 వర్గాలు చేశాడు మొత్తం సమాజాన్ని, అందరికీ 5గురికి 5 సంవత్సరాలు అధ్యక్ష పదవి ఉండేటట్టుగా సమన్యాయం చేస్తాను. ఇట్లా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే నాకేమనిపిస్తుందంటే జనములో ఆయన అర్థమవుతున్నాడు. జనం ఏంటంటే ఎక్కడైనా కొత్త ధనం ఉండి మార్పు నిజంగా ఉంటే ఆహ్వానిస్తారండి. మరి తమిళనాడులో అన్నామలై, అసలు బీజేపీ అంటే గిట్టనటువంటి తమిళ సొసైటీలో అన్నామలైకి డబుల్ ఓట్లు ఇచ్చారు. మరి ఎలా ఇచ్చారు, మరి ఏ మాటకు ఆ మాట చెప్పాడు, ఇవాళ ఇట్లా అయిపోయింది కానీ కేజ్రీవాల్ వచ్చినప్పుడు జనం మొత్తం అసలు తండోపతండలుగా దేశం మొత్తం కూడా కేజ్రీవాల్ వెనక ర్యాలీ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ కూడా కుర్రాడే కదా, ఆయన కూడా అందరూ అనుకుంటున్నారు బట్టలు వేసుకోవటం వల్ల కదా ఆయన వయసు చాలా చిన్నది, సో ఆయన వెనక ర్యాలీ అవుతున్నారు. అంటే యంగర్ జనరేషన్ ఎవరు వచ్చినా కూడా ర్యాలీ అవుతున్నారండి వాళ్ళ మీద. ఒక మూమెంట్లో చెప్పాలంటే తేజస్వి యాదవ్ వెనక కూడా బాగా ర్యాలీ అయ్యారు. మరి రేపు అసెంబ్లీకి మరి ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేదే భయం వీళ్ళందరిది కూడా. సో కాబట్టి ఏదైనా ఒకటికి అర్థమవుతుందంటే సిద్ధాంతాల కన్నా ఏ పార్టీలో ఉన్నా, ఎందుకు అక్కడ దాకా ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈయన వైపు కూడా ర్యాలీ అయ్యారు పోయినసరి. అంటే సిద్ధాంతాల కన్నా కూడా కొద్దిగా యంగర్ జనరేషన్ ఉండి జనాలకి కొద్దిగా నమ్మకం కుదిరితే వాళ్ళ వైపు పరిగెత్తడానికి జనం సిద్ధంగా ఉన్నారనేది అర్థమవుతుంది. మరి రేపొద్దున మరి ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించబోతున్నాడా బీహార్లో, అది చెప్పలేము.
అవుననే సమాధానం వచ్చే రీతిలో ఉంది. ఇంకొక నెల 2 నెలలు పోతే కానీ మనకు పూర్తిగా తెలియదు, ఈ సంవత్సరం చివరికి పూర్తిగా తెలుస్తుంది. అక్టోబర్ 2కి రాజకీయ పార్టీ పెట్టే రోజుకి పూర్తిగా తెలుస్తుంది. తనకున్న 10 సంవత్సరాల్లోనే తను సాధించినటువంటి రాజకీయ అనుభవంతో ఖచ్చితంగా ప్రజలకు ఏది నాడి పడుతుందనేది మాత్రం తెలిసిన వ్యక్తిగా పీకే అందరూ చెప్తున్నారు. ఆయన కష్టపడి 2 సంవత్సరాలు పాదయాత్రలు చేశాడు. ఇదేదో మామూలుగా షార్ట్ గెయిన్లో వస్తుందని ఆయన కూడా అనుకోలే. 2 సంవత్సరాలు పాదయాత్ర కంటిన్యూస్గా చేసిన వ్యక్తి బీహార్ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నాడని అనిపిస్తూ ఉంది. ఇది నాటి రామ్టా, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.